Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతి పాదయాత్ర క్లైమాక్స్ లో చంద్రబాబుకు షాక్. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు మూడు పార్టీల అగ్రనేతలు పెద్ద షాకే ఇచ్చారు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలనే డిమాండ్తో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. తమ యాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో పెద్ద బహిరంగ సభ జరిగింది. అమరావతికి అధికార పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా కలరింగ్ ఇవ్వాలని టీడీపీ ముసుగులో అమరావతి జేఏసీ నిర్వాహకులు చాలా కష్టపడ్డారు. పైకి కనబడుతున్నది అమరావతి జేఏసీనే కానీ మొత్తం వ్యవహారాన్ని నడిపింది టీడీపీయే అన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు బ్యాకప్తోనే దీక్షలైనా పాదయాత్ర అయినా బహిరంగ సభ అయినా జరిగిందన్నది బహిరంగ రహస్యం. ఈ బహిరంగ సభకు ప్రతిపక్షాలన్నింటినీ పిలిచారు. ప్రతిపక్షాల రాష్ట్రాల అధ్యక్షులు కార్యదర్శులు తప్పకుండా రావాలని కూడా కోరారు. అయితే బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సిపిఎం కార్యదర్శి మధు మాత్రం బహిరంగ సభకు హాజరు కాలేదు. వీర్రాజు, పవన్ కూడా బహిరంగ సభకు హాజరవుతారని, చంద్రబాబుతో చేతులు కలుపుతారని బాగా ప్రచారం జరిగింది. వీర్రాజు, పవన్ బహిరంగ సభకు హాజరవ్వటం చంద్రబాబుకు చాలా అవసరం. ఎందుకంటే పొత్తుల కోసం చంద్రబాబు అల్లాడుతున్నారు. ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసేంత సీన్ చంద్రబాబుకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే వీలైతే బీజేపీ జనసేనలతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. పాదయాత్రకు దూరంగా ఉన్న బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు. మొదట్లో ఈ రెండు పార్టీల నేతలు దూరంగానే ఉన్నా తెర వెనుక జరిగిన పరిణామాలతో బీజేపీ జనసేన నేతలు కూడా పాదయాత్రలో పాల్గొనాల్సి వచ్చింది. కాబట్టి టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేనలు పొత్తులు పెట్టుకోవడమే మిగిలిందన్నట్లుగా ప్రచారం జరిగింది. పాదయాత్రలో పాల్గొన్న రెండు పార్టీల అగ్రనేతలు చివరకు బహిరంగ సభకు మాత్రం డుమ్మా కొట్టేశారు. దీంతో చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలినట్లయింది. కేంద్రంలో జరిగిన పరిణామాల కారణంగానే వీర్రాజు బహిరంగ సభకు గైర్హాజరైనట్లు సమాచారం. బీజేపీలో పాల్గొనలేదు కాబట్టి పవన్ కూడా హాజరు కాలేదు. మొత్తానికి అమరావతి పాదయాత్ర క్లైమాక్స్లో మాత్రం చంద్రబాబుకు షాక్ కొట్టిందనే చెప్పాలి.